బిగ్ బాస్లోకి రాకముందే తన భార్యతో కలిసి కౌశల్ చేసిన గేమ్ ప్లాన్ ఇదే బిగ్ బాస్ అంటే దాదాపు మూడు నెలల పాటు ఒక పదిహేను మందిని తీసుకొని ఒక హౌస్లో ఉంచుతారు అక్కడ కనీస అవసరాలే తప్ప ఆధునిక సౌకర్యాలు ఉండవు అయితే ఎవరైతే వాటన్నిటికీ దూరంగా ఉండి మంచి యాటిట్యూడ్ అండ్ బిహేవియర్తో ఉంటారో వారికి బిగ్ బాస్ టైటిల్ మరియు ఎక్కువ మొత్తంలో డబ్బు దక్కుతుంది అలా బిగ్ బాస్ తెలుగులో మొదలైంది బిగ్ బాస్ రెండో సీజన్కి నాని హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు ఈ షో మొదట్లో కాస్త నిరుత్సాహపరిచిన రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరంగా మారింది బిగ్ బాస్ హౌస్లో ఇచ్చే గేమ్స్ టాస్క్ల కారణంగా రసవత్తంగా మారింది బిగ్ బాస్ రెండో సీజన్లో ఎంటర్ అయిన పదహారు మందిలో ఒకరు స్టార్ గా మారిపోయారు అతనే కౌశల్ కౌశల్ టీవీ సినీ నటుడు మరియు మోడల్ అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి చాలా పెద్ద స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చేసుకున్నాడు ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం ఏమిటంటే కౌశల్ చెప్పేది ఒకటే కౌశల్ గేమ్ ప్లాన్ ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు బిగ్ బాస్ హౌస్లోకి రాకముందే తన భార్యతో కలిసి కౌశల్ ఒక ప్లాన్ ప్లాన్ చేశాడట ఆ గేమ్ ప్లాన్ ఏమిటంటే ఎవరి కోసం మన యాటిట్యూడ్ను ను మార్చుకోకూడదు క్యారెక్టర్ ఏదైతే అలానే ఉండాలి పక్కన ఉన్న వారి పరిస్థితిని బట్టి మారటం ప్రారంభిస్తే మారిపోతూనే ఉంటాం నీకంటూ ఒక ఒరిజినాలిటీ ఉండదు హౌస్లో పరిస్థితులు ఎలా ఉన్నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దని అలా ఉంటే విజయంని సొంతమవుతుందని కౌశల్ భార్య చెప్పిందట దానికి కౌశల్ కూడా ఓకే చెప్పి దానికి అనుగుణంగానే హౌస్లో ఉంటున్నాడు కౌశల్ హౌస్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నాడు అతని బిహేవియర్లో ఎటువంటి మార్పు లేదు అందుకే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు